हेलो फ्रेंड्स, वीडियो केवल कोत्तगा यूट्यूब चैनल क्रिएट चेसुकुन्न वाल्लकु मात्रमे। चैनल्लो एवैना सेटिंग्स मनकु तेलियक लेकपोते इंकेवैना प्रॉब्लम्स वच्ची एवरैना अप्रोच अयिनप्पुडु वाळ्ळ दग्गर नुंचि वच्चिन समाधानम एला उंदि एंटि अनेदि ई वीडियोलो अन्नमाट। वद्दनुकुन्न वाळ्ळु स्किप चेयोच्चु, कावालनुकुन्न वाळ्ळु चूडोच्चु। नेनु फेस चेसिन प्रॉब्लम्स एवरु फेस चेयकूडदनि మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా నాకు తెలిసినవి షేర్ చేస్తాను మీతో। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అండ్ తెలుగు ఛానల్। ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నానండి, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను। అండ్ ఇప్పటివరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థాంక్యూ సో మచ్, ఇలాగే సపోర్ట్ చేయండి అండ్ ఇలాగే నా వీడియోస్ అన్నిటి వాచ్ చేస్తూ ఉండండి। ఫ్రెండ్స్, ఇవాల నేను ఒక మంచి కంటెంట్ తో వచ్చాను, ఇది అందరికీ యూస్ అవుద్దని అనుకుంటున్నాను। అందరూ ఇలాంటి ఫేస్ చేస్తారు కానీ ఎవరు చెప్పలేదేమో అనిపిస్తుంది, సో నేను షేర్ చేసుకుందాం అని చెప్పేసి నేను ముందుకు వచ్చాను। ఫ్రెండ్స్, యూట్యూబ్ స్టార్ట్ చేయడం అనేది ఒకటి మనీ కోసము, ఒకటి ప్యాషన్, వాళ్ళకంటూ ఒక గుర్తింపు అండ్ బయటికి వెళ్లి వచ్చేయలేని వాళ్ళు సో చూస్ చేసుకునే ఒక మంచి ప్లాట్ఫామ్ అన్నమాట ఇది। సో ఈ ఇంకా వీటికి మించైతే ఇంకేమీ ఉండదు, సో వీటిలోనే ఏదన్నా ఒక దాని రీజన్ మీదే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసుకుంటారు। సో స్టార్ట్ చేసుకున్న తర్వాత అన్ని వాళ్ళకి తెలిసైతే దీంట్లోకి రారు, కొన్ని టెక్ ఛానల్స్ వాళ్ళని ఫాలో అయ్యి కొంతమంది ప్రొఫెషనల్ గానే ఇది అంటూ పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళతో మన అకౌంట్ అనేది క్రియేట్ చేయించుకొని సో ఛానల్ అనేది రన్ చేసుకుంటూ ఉంటారు। కొంతమంది ఏంటంటే టెక్ ఛానల్స్ ని ఫాలో అయ్యి వాళ్ళు చెప్పే ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళు చెప్పే గైడెన్స్ ని బట్టి వాళ్ళ ఛానల్ అనేది క్రియేట్ చేసుకుంటారు। నాలాగా నేను అలాగే క్రియేట్ చేసుకున్నాను నా ఛానల్ ని। దీనికి పెద్దగా చదువుకోని అవసరం లేదు, చదువు వచ్చిన వాళ్ళైనా రాని వాళ్ళైనా ఎవరైనా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయొచ్చు, బట్ వాళ్ళకంటూ మంచి కంటెంట్స్ తెలిసి ఉండాలి, వాళ్ళకంటూ గ్రోత్ ఉండాలంటే వాళ్ళ దగ్గర విషయం ఉండాలి అండ్ లక్ కూడా ఉండాలి। సో ఇది మాత్రం కంపల్సరీ। నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి 1 మంత్ అయింది, 1 మంత్ లోని కొన్ని ఛానల్స్ వాళ్ళు 1000 సబ్స్క్రైబర్స్ ని తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, కొన్ని ఛానల్స్ వాళ్ళు 500, కొన్ని ఛానల్స్ వాళ్ళు ఇంకా అంత తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు। రీజన్స్ ఏమైనా ఉండొచ్చు, వాళ్ళ దగ్గర కంటెంట్ ఉన్నా యూట్యూబ్ ద్వారా వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోవచ్చు, వాళ్ళు పెట్టే థంబ్నైల్స్ వల్ల అయినా వాళ్ళు బ్యాక్ ఉండిపోవచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి। ఇక్కడ నేను మెయిన్ చెప్పాల్సింది ఏంటి అని అంటే, మొన్న నేను ఒక ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నానని చెప్పేసి ఒక వీడియో చేసి పెట్టాను కదండి, నా ఛానల్లో ఏం జరుగుతుంది, సబ్స్క్రైబర్స్ ఎందుకు తగ్గుతున్నారు అండ్ వాచ్ టైం ఎందుకు తగ్గుతుంది, వ్యూస్ ఎందుకు తగ్గిపోతున్నాయని చెప్పేసి నేను దీని మీద ఒక వీడియో చేసి పెట్టాను। వీడియో చేసి పెట్టడానికి ముందు కూడా నేను చాలా మందిని అప్రోచ్ అయ్యాను, బట్ ఎవరి దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు। ఎవరిని అప్రోచ్ అయ్యాను అంటే టెక్ ఛానల్స్ వాళ్ళనే నేను అప్రోచ్ అయ్యాను। నేను కొన్ని 100 మెసేజ్ లాగా పెట్టుండొచ్చండి అన్ని ఛానల్స్ కలిపి, లైక్ కో యూట్యూబర్స్ కి పెట్టాను ప్లస్ టెక్ ఛానల్స్ వాళ్ళకి కూడా పెట్టాను, వాళ్ళు కూడా కో యూట్యూబర్స్ బట్ స్పెషలైజేషన్ అంటూ వాళ్ళకి ఒకటి ఉంది కదా, సో అందుకే సపరేట్ చేసి చెప్పాను। సో టెక్ ఛానల్స్ వాళ్ళకి పెట్టిన నా రిప్లై ఏదైతే ఉందో లైక్ చేశారు, హార్ట్ సింబల్ ఇచ్చారు, చూసి వెళ్ళిపోయి ఉంటారు, ఎవరైతే చదవలేదు దానికి ఎటువంటి రెస్పాండ్ అయితే ఎవరు అవ్వలేదు, ఏం తిరిగి కూడా మెసేజ్ చేయలేదు, ఒక ఇద్దరు ముగ్గురు కో యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో అంటే నాలుగు బ్లాగ్స్ చేసేవాళ్ళు, రెసిపీస్ చేసేవాళ్ళు అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెస్పాండ్ అయ్యారు। సో ఫస్ట్ టెక్ ఛానల్స్ వాళ్ళు రెస్పాండ్ అయింది ఎలా ఉందో నేను చెప్తాను మీకు, నా ఎక్స్పీరియన్స్ వాళ్ళతో ఉన్నది। వాళ్ళు నేను మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వలేదు, బట్ నేను చేసిన వీడియో చూసి రిప్లై ఇచ్చిన వాళ్ళు వీళ్ళు, దాంట్లో ఒక అతను డైరెక్ట్ గా నెంబర్ పెట్టేశాడు కాంటాక్ట్ మీ అని, సో నేను రిప్లై ఇచ్చాను, ఆ మెసేజ్ నేను డిలీట్ కూడా చేశాను అండ్ పర్సనల్ గా కూడా వాళ్ళు మెసేజ్ చేసే ఆప్షన్ ఉంది, సో మెసేజ్ చేశారనమాట। అది ఎలా చేస్తారేంటో కూడా నాకు తెలియదు, పర్సనల్ గా కూడా మెసేజ్లు పంపొచ్చంట, సో అది కూడా నేను ఒకసారి టెక్ ఛానల్లో చూడాలి, మీరు కూడా చూడొచ్చు, పర్సనల్ గా చేశారనమాట కాంటాక్ట్ మీ అండి। సో నేను కాంటాక్ట్ అయ్యాను ఆయనకి, కాంటాక్ట్ అయితే ఆయన చెప్పిన విషయం ఏంటంటే నాకు ఒక 20,000 ఇవ్వండి, నేను మీ ఛానల్లో ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏం సెట్టింగ్స్ చేయాలో ఆ సెట్టింగ్స్ అన్ని చేసి మీకు ఇస్తాను,
సో నాకు ఒక 20,000 ఇవ్వమని చెప్పేసి ఆయన అడిగారు సార్ 20,000 నేను మీకు ఇచ్చే ఇదే నాకు ఉంటే నేను ఏదో ఒక చిన్న బిజినెస్ ఇంట్లోనే రన్ చేసుకుంటాను కదండి సో ఆ 20,000 ఇచ్చేసి మీకు ఎలా ఉట్టి సెట్టింగ్స్ కోసం 20,000 అదేమైనా రీజనబుల్ అమౌంటా అండి కరెక్టే నా అడగడం మీరు దీనికి మళ్ళీ రెస్పాండ్ అయ్యి నాకు మెసేజ్ చేసినా పర్వాలేదు నా దగ్గర నుంచి వచ్చే ఆన్సర్ ఇదేనండి ఏ యూట్యూబర్ కూడా ఏ క్రియేటర్ కూడా డబ్బులు పెట్టి మాత్రం ముందుకు వెళ్ళమాకండి ఎవరికి కూడా 1 రూపాయి కూడా పే చేయమాకండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టెక్ ఛానల్స్ వాళ్ళని అప్రోచ్ అవ్వండి ఏదైనా ఒక టెక్ ఛానల్ ని ఏమంటారు ఫాలో అవ్వండి వాళ్ళనే అడుగుతూ ఉండండి వాళ్ళ దగ్గర నుంచి రెస్పాండ్ వస్తే తీసుకోండి అంటే నేను ఒక్కటే ఒక టెక్ ఛానల్ ని ఫాలో అవుతూ వస్తున్నాను సో ప్రతి ఒక్కరూ ఒక టెక్ ఛానల్ ని కంపల్సరీ ఫాలో అవ్వాలి అన్ని చూసారంటే క్లమ్జీ అయిపోయి ఏమీ అర్థం కాదు ఏదైనా ఒకటే ఫాలో అవ్వండి బట్ ఫాలో అవ్వడం అంటే జస్ట్ ఫాలో అవ్వడం కాదు వాళ్ళ దాంట్లో జాయిన్ అవుతే బెటర్ బట్ నేను జాయిన్ అవ్వడానికి కూడా ఏం ఆలోచించానంటే వాళ్ళ ఛానల్లో జాయిన్ అవ్వాలని చెప్పేసి ఉంది సో జాయిన్ అవుతే కూడా బెటరా బెటర్ కాదా అని చెప్పేసి ఆలోచన అయితే నా మైండ్ లో ఉంది జాయిన్ అయినా మేము చేసే సెట్టింగ్స్ ఇవి మాత్రమే మీరు ఈ ప్రైస్ కి ఇంతవరకు చేస్తారు ఈ ప్రైస్ కి ఇంతవరకు మేము చేసి పెడతామని చెప్పేసి సజెషన్స్ ఉన్నాయి బట్ 1,000 లోపు వాళ్ళు సెట్టింగ్స్ అన్ని చేస్తున్నారు నేను ఆ విషయం ఆ 20,000 అడిగిన ఆయనకు కూడా అడిగాను ఆయన ఏమన్నాడంటే నేను మీకు వాచ్ టైం కూడా వాచ్ అవర్స్ కూడా పెరిగేలా చేస్తాను సబ్స్క్రైబర్స్ పెరిగేలా చేస్తాను వ్యూవర్స్ పెరిగేలా చేస్తాను అని చెప్పేసి అన్నాడు బట్ ఇది మాత్రం అసలు జరగదు ఒకవేళ ఆ టైంకి ఆ సబ్స్క్రైబర్స్ పెరిగినా వాచ్ టైం పెరిగినా యూట్యూబ్ అల్గారిథమ్స్ లో వాళ్ళకి చాలా ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఉంటాయి మీరు ఎలా వ్యూవర్స్ ని తెచ్చుకున్నా ఎలా వాచ్ టైం తెచ్చుకున్నా ఎలా సబ్స్క్రైబర్స్ ని తెచ్చుకున్నా వాళ్ళని అది మాత్రం తీసేస్తారు అప్పుడు మీరు చాలా సఫర్ అవుతారు ఎందుకు చేశారని ఫీల్ అవుతారు ఛానల్ సస్పెండ్ అయ్యే అవకాశం కూడా ఉంది సో అలాంటి వాటిని అప్రోచ్ అవ్వద్దు నేను చెప్పదలుచుకుంది ఇదేనండి డబ్బులు పెట్టి మాత్రం 1,000, 2,000, 3,000 అంతవరకు అయితే పెట్టండి అంతకుమించి 1 రూపీ కూడా పెట్టొద్దు ఆ డబ్బులు కూడా పెట్టొద్దు నేనైతే అసలు 1 రూపీ కూడా ఎవరికి పే చేయదలుచుకోలేదు నేనేంటంటే బయటికి వెళ్ళి జాబ్ చేయలేను ఇంట్లోనే ఖాళీగా కూర్చోలేక నాకంటూ ఒక గుర్తింపు కోసం ఇది చేస్తే బాగుంటది అని చెప్పేసి స్టార్ట్ చేశాను తప్ప ఏదో లక్షలు నేను సంపాదించేయాలి కూడబెట్టేసుకోవాలి ఎనగేసుకోవాలి అన్న ఉద్దేశంతో అయితే కాదు నేను నా ప్యాషన్ ఇది ఎప్పటి నుంచో ఉంది నాకంటూ ఒక గుర్తింపు ఉండాలని చెప్పేసి సో అందుకనే ఇది నేను స్టార్ట్ చేశాను నాకు అనిపించింది 20,000 ఎవరైనా ఇప్పుడు 1 మంత్ లో ఇప్పుడు కొత్తగా ఒకటి వచ్చింది కదండి లైక్ 1 మంత్ లో ఎవరైతే 1 ఇయర్ నుంచి ఇది చేస్తూ వచ్చారో 1 ఇయర్ లోపు మోనిటైజేషన్ అవ్వలేకపోతే లైక్ వాళ్ళు పెట్టిన టార్గెట్ కంప్లీట్ చేయలేకపోతే ఇంకా ఛానల్ సస్పెండ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి వచ్చింది కదా 12 అంటే 11 మంత్స్ అయింది ఇంకొక 1 మంత్ అయితే అయిపోతుంది అన్న ఇదిలో ఉన్న వాళ్ళు తొందరపడి అప్రోచ్ అవుతారేమో ప్రమోట్ చేసుకోండి ఛానల్ ని కావాలంటే కానీ 20,000 పెట్టి మాత్రం అలా మాత్రం ముందుకెళ్ళమాకండి మీరు అలా వెళ్ళినా యూట్యూబర్ తీసేస్తాడు అప్పుడు ఛానల్ సస్పెండ్ అవుతుంది అండ్ ఇలా వెళ్ళినా ఇది అవుతుంది ప్రమోట్ చేయించుకోండి కావాలంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళతో మేబీ అప్పటికప్పుడు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాచ్ టైం అయినా కలిసిద్ది కదా అసలు ఏంటి ఇది అని చెప్పేసి ఓపెన్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అది కూడా సక్సెస్ అని చెప్పలేను బట్ కొంత బెనిఫిట్ అయితే ఉంటది వాచ్ అవర్స్ తగ్గి ఉంటే మాత్రం ఈ ప్రమోట్ అనేది బాగా యూస్ అవుతుంది అండ్ సబ్స్క్రైబర్స్ అనేది మన దగ్గర కంటెంట్ ఉండి ఆ కంటెంట్ వాళ్ళకి నచ్చితేనే సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటారు సో ఇదండి అండ్ కో యూట్యూబర్స్ పెట్టింది ఏంటంటే వాళ్ళ సబ్స్క్రైబ్ నాకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో నా ఛానల్స్ ని వాళ్ళ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు కాబట్టి అన్సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు అందుకే తగ్గిందేమో చెప్పేసి అన్నారు ఓకే వాళ్ళ ఛానల్ ని కూడా ఇప్పుడు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా అందులో ఛానల్స్ పెట్టిన వాళ్ళందరినీ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే అది కుదరని విషయం కదా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారని నేను మీ ఛానల్ ని ఎలా సబ్స్క్రైబ్ చేసుకుంటాను చేసుకోవచ్చు చేసుకోవడంలో తప్పేం లేదు చేసుకోవాలి కూడా అలాగే సక్సెస్ అవుతారు కూడా బట్ నేనేంటంటే అలా చేసుకోదలుచుకోలేదు అది కూడా ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అన్న భయంతో నేను ఆగిపోయాను అంతకుమించి ఏం లేదు నేను ఇంకో విషయం ఇక్కడ తెలుసుకుంది ఏంటంటే కో యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు లైక్ 1,000 సబ్స్క్రైబర్స్ 2,000 సబ్స్క్రైబర్స్ లేదంటే 1,000 లోపున సబ్స్క్రైబర్స్ కో యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకరిని ఒకరు అప్రోచ్ అయ్యి కలిసి వీడియోస్ తీయడం వల్ల కూడా
సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలిపిర వస్తుంది చెప్పాలంటే. అలా సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. సో అలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఎవరైతే 1000 సబ్స్క్రైబర్స్ దగ్గర దగ్గర ఉన్నారో వేరే యూట్యూబర్ తో లైక్ వేరే క్రియేటర్ తో కలిసి వీడియోస్ చేయండి. అప్పుడు వాళ్ళ సబ్స్క్రైబర్స్ వీళ్ళ సబ్స్క్రైబర్స్ కలిసి ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది. సో ఇలా సక్సెస్ అవ్వచ్చు. నా ఫీలింగ్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ ఒకటే తగ్గిపోయారంటే మేబీ వాళ్ళు ఏమైనా అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారేమని చెప్పేసి ఆ థాట్ రావచ్చు. దాంతో నేను కామ్ గా ఉండొచ్చు. కానీ వాచ్ అవర్స్ అనేది తగ్గదు. వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన ఇంతకుముందు చూసిన టైం అంతా వాడు తీసేయడు అండ్ వ్యూస్ కూడా తగ్గవు. అది ఎందుకు తగ్గింది, అసలు దానికి రీజన్ ఏమై ఉంటది అనేది ఒకటి, అదొక్కటే నాకు అర్థం కాలేదు. సో అందుకని నేను ఆ వీడియో చేసి పెట్టాను. నేను ఈ వీడియోలో ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే 20,000 అని నన్ను అడిగారు. అంత అమౌంట్ అయితే ఎవరికి ఎవరు పే చేయొద్దు. ఇంకొక అతను ఏమన్నారంటే 10,000 ఇచ్చి వాళ్ళకి, ఆయన అంటే ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నారంట, కావాలంటే పర్ డేకి 2 అవర్స్ క్లాస్ విని మీ ఛానల్ ని ఇంప్రూవ్ చేసుకోండి అని చెప్పేసి ఆయన సజెస్ట్ చేశారు. 8 డేస్ ఉంటదంట, అంటే 16 అవర్స్ క్లాస్ కి 10,000 రూపీస్ ఆయన అడిగారు. వాళ్ళ బిజినెస్ అది. సో నాకు అది కూడా ఏమీ అంత ఇదవ్వలేదు. సో అందుకని అయినా కూడా చేస్తూనే ఉన్నాను, వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉన్నాను. వాచ్ అవర్స్ వాచ్ టైమ్ స్టార్టింగ్ లో 2000 మినిట్స్, 3000 మినిట్స్ తగ్గింది కూడా. ఇప్పుడు కాస్త ఒక 200 మినిట్స్, 150 మినిట్స్ అలా తగ్గుతూ వస్తుంది. ఏమైనా ఈ 2-3 డేస్ లో రికవర్ అవుతుందేమో అది కూడా. సో అందుకనే ఇంకా నేను ఎవరిని అప్రోచ్ అవదలుచుకోలేదు. ఇక్కడ నేను చెప్పిన విషయం ఇదేనండి, ఎవరు కూడా ఎవరికి డబ్బులు పే చేయమాకండి. కావాలంటే 1000 2000 తీసుకొని ప్రమోట్ చేస్తామంటే ప్రమోట్ చేయించుకోండి. కానీ ఎవరికి కూడా 20,000 30,000 సబ్స్క్రైబర్స్ కోసం, వాచ్ టైం కోసం అండ్ వ్యూస్ కోసం మాత్రం డబ్బులు పే చేయకండి. అలా పే చేసినా కూడా అది ఎప్పటికీ ఉండదు, ఖచ్చితంగా ఛానల్ సస్పెండ్ అయ్యే అవకాశం ఉంటది. మెయిన్ ఇదండి. ఇంకోటి, నేను నా వంతు కృషిగా డెఫినెట్లీ కో యూట్యూబర్స్ కి హెల్ప్ చేస్తాను. అండ్ నేను ఇప్పుడు డిసైడ్ చేసుకున్నాను అనమాట, తప్పకుండా వాళ్ళతో కలిసి వీడియోస్ చేయాలి అనుకుంటున్నాను. అలాగే సక్సెస్ అవుతాం కూడా. వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసుకుని వ్యూవర్స్ కి మంచి కొత్త ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. సో ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ నన్ను అప్రోచ్ అవ్వండి. నేను కొన్ని ఛానల్స్ ని అప్రోచ్ అవుదాం అనుకుంటున్నాను. సో దీని ద్వారా నేను ఆ విషయం కూడా చెప్దాం అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ నా వీడియోస్ ని వాచ్ చేస్తూ ఉండండి. అండ్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.